వరుస పరాజయాలతో సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్ కెరియర్ కు అతడి లేటెస్ట్ మూవీ తేజ్ ఐ లవ్ యూ అత్యంత కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమాకు మొట్టమొదటి నుంచి హైక్ తీసుకురావడానికి ఏకంగా చిరంజీవిని రంగంలోకి దింపారు. నిన్న రాత్రి జరిగిన ఈ మూవీ ఆడియో ఫంక్షన్లో చిరంజీవి నోటి వెంట చరణ్ వ్యూహాలు బయటకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీని నిర్మిస్తున్న క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్కు, అదేవిధంగా ఈ సంస్థ నిర్మాత కెఎస్ రామారావుకు తనకున్న సాహిత్యం గురించి వివరిస్తూ చిరంజీవి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మెగాస్టార్ అన్న టైటిల్ తనకు ఈ సంస్థ నిర్మించిన సినిమాల ఘన విజయం వల్ల వచ్చిందని అంటూ తన కెరియర్లో ఈ సంస్థ సినిమాలకు ఉన్న ప్రాముఖ్యతను వివరించాడు. ఇదే సందర్భంలో ఈ సంస్థ తనతో తీసిన స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ మూవీ పరాజయం గురించి మాట్లాడుతూ ఈ సంస్థ నిర్మాత కెఎస్ రామారావు ఆసక్తి కనపరచకపోయినా తాను బలవంత పెట్టి ఆ సినిమాకు ఎండమూరి వీరేంద్రనాథ్ను దర్శకుడిగా చేయడం వల్ల నిర్మాత రామారావు నష్టపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు మెగాస్టార్. దీంతో తాను చేసిన పొరపాటు వల్ల కెఎస్ రామారావుకు కలిగిన నష్టాన్ని తీర్చుకునే అవకాశం తనకు తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ సంస్థ బ్యానర్లో నటించడం వల్ల కలిగింది అంటూ తన వల్ల కలిగిన నష్టాన్ని తన మెగా అల్లుడు తీరుస్తాడు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు చిరంజీవి. ఇదే సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్న మల్టీస్టారర్ మూవీ నిర్మాణం పూర్తయ్యాక అతడి తదుపరి సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లోనే ఉంటుంది అని చెబుతూ తన వల్ల వచ్చిన నష్టాలను సాయి ధరమ్ తేజ్ పూర్తిగా తీర్చలేకపోతే ఆ బాధ్యతను చరణ్ తీసుకోబోతున్నాడు అన్న సంకేతాలు ఇచ్చాడు. దీంతో ఒకప్పుడు చిరంజీవి సూపర్ హిట్ సినిమాలకు చిరునామాగా కొనసాగిన క్రియేటివ్ కమర్షియల్స్ ఇక రానున్న రోజులలో వరుసపెట్టి మెగా హీరోలతో సినిమాలు తీస్తుంది అన్న సంకేతాలు ఇచ్చాడు మెగాస్టార్.